హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రేవతి అండి, విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నా. ఓకే అండి, రేవతి గారు మరి ఎవరి గురించి తెలుసుకోవాల్సి కాల్ చేశారండి? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు హేమేంద్ర. హేమేంద్ర, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/9/2012. 12/9/2012. టైం చెప్తారా? 9:24 రాత్రి. 9:24 రాత్రి. 8:24 రాత్రి. ప్లేస్ చెప్పండి, డేట్ ఆఫ్ ప్లేస్ చెప్పండి. బర్త్ ఆఫ్ ప్లేస్ ఇక్కడ విజయవాడేనండి. విజయవాడలోనా? ఓకే అండి. మరి మీ అబ్బాయికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా గురువు గారికి తెలియచేయండి. ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? అదే బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి చేశానండి. తప్పకుండా చెప్తానమ్మా. ఈ బాబు జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం, 3వ పాదం బుధవారం, కర్కాటక రాశిలో జన్మించారు. అవునా? అవునండి. ఈ బాబు జన్మ లగ్నం ప్రకారం మేషలగ్నం అమ్మా. మేషలగ్నంలో భాగ్య వ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచరించబోతున్నాడు. ఇదే సంవత్సరం 1 ఏప్రిల్ 29వ తారీఖు తర్వాత నుంచి కొంత మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంటుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. కళల రంగంలో బాగా రాణించే అవకాశం ఉందమ్మా. అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అమ్మవారిని, అంటే దుర్గా అమ్మవారిని ప్రతి శనివారం రోజు తల్లిగా మీరు ఆరాధించినట్లయితే, రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని ఏర్పాటు చేసి ఆరాధించినట్లయితే, మీ యొక్క బాబు గురించి మీరు ఎటువంటి గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారో అటువంటి గొప్ప స్థాయిలో ఆ బాబు ఉద్భవించేలా, గొప్ప జీవితాన్ని పొందేలా అనుకూలంగా ఏర్పడుతుంది. ప్రస్తుతం బుధమహాదశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. గణపతిని మరియు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో ఒక మీ బాబు పేరు మీద 6 దానిమ్మ పళ్ళను గనక దానం చేసినట్లయితే, అతి శీఘ్రముగా బాబుకు చదువు యొక్క చదువు పట్ల శ్రద్ధ కలగడమే కాకుండా విద్యలో బాగా రాణించే అవకాశం వస్తుంది. బుద్ధి అంటే మనకు బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తాడు. అంటే తను చదివే చదువులో మంచి జ్ఞానాన్ని పొందే విద్యను అభ్యసించి తద్వారా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుందమ్మా. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. హూహేహోడా అంటే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు శని భగవంతుడు అధిపతి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు, పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎవరు ఎంతమంది ఎంత సహాయం చేయాలనే ప్రయత్నం చేసినా తన జాతకం ప్రకారం స్వశక్తితో స్వతహాగా తనను తాను నమ్ముకొని పైకొచ్చే జాతకుడమ్మా. మీ బాబు గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా సోమవారం నాడు ఈశ్వరాలయంలో ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేయడము, లేదా ప్రస్తుతం అమ్మవారికి సంబంధించి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని మీ బాబు చేత రోజు 21 సార్లు చెప్పించండి అమ్మా. ఆ బాబు ఆరోగ్యరీత్యా సమస్యలు లేకుండా చక్కని భవిష్యత్తులో గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ సమస్యకి